మృతుల శవాలతో బేరసారాలు చేస్తున్నది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం. దళితుల శవాలతో బేరసారాలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దళితుల శవాలను ప్రక్కన పెట్టుకొని సెటిల్మెంట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్లో ఉన్న దళిత మంత్రులు కొంతమంది దళితుల శవాలను పక్కన పెట్టుకొని సెటిల్మెంట్ చేస్తున్నారు, ఫైనలైజ్ చేస్తున్నారు. ఎంత అన్యాయం అండి, ఎంత దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే తెలుగుదేశం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న ఎర్రగొండపాలెంలో, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యకు పాల్పడి చనిపోయిన మోజెస్, అతని ఆత్మహత్యకు అతని మరణానికి కారణమైన ఆ ఎర్రగొండపాలెం సిఐ, ఎర్రగొండపాలెం ఎస్ఐలను వెంటనే 306 ఐపీసీ, 306 ఐపీసీ అతన్ని ఆత్మహత్యకు పురుగొల్పినందుకు, ఆత్మహత్య చేసుకునే విధంగా అతన్ని ఉసిగొల్పినందుకు వాళ్ళిద్దరిని కూడా 306 ఐపీసీ కింద, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద సిఐని ఎస్ఐని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే మంత్రి అక్కడ సురేష్, అక్కడ స్థానిక శాసనసభ్యుడు మంత్రి కూడా, సందర్భం కనుక చెబుతున్నాను, అతను ఆకులస్తుడే. మోజెస్, చనిపోయిన మోజెస్ సంబంధించిన మాదిగ కులస్తుడే అతను కూడా. కానీ ఏమాత్రం కూడా, అంటారు జనం వాడుకలో ఉంటుంది, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. కానీ ఈ మంత్రి విషయంలో అదేమి ఉపయోగపడలా. ఏదో ఇస్తా ఉన్నారు కదా, తీసుకొని సార్ వెళ్ళిపోయిన కామగా నోరు మూసుకొని. మంత్రి సురేష్ గారు అన్న మాట లట ఇవి, వాళ్ళు ఏదో ఇస్తున్నారు కదా తీసుకొని వెళ్ళిపోండి. వాడు బ్రతుకున్నా కూడా, వాడు బ్రతుకున్నా కూడా ఇంత సంపాదించలేరు కదా అని మంత్రి గారు మాట్లాడుతున్నారట. ఇది న్యాయమా మంత్రి గారు అని చెప్పి అడుగుతున్నా, మీకు సిగ్గుగా లేదా మంత్రి గారు అని అడుగుతున్నా. ఈ వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా, దళిత వర్గానికి చెందిన నాయకుడిగా, మంత్రిగా మీకు సిగ్గు అనిపించట్లేదు? వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకొని కామగా ఉండాలా? ఆ మోజెస్ బ్రతుకున్నా కూడా అంత సంపాదించుకోలేడా అని వీళ్ళకి సర్ది చెప్పడానికి సెటిల్మెంట్ చేస్తావా? నీకు ఓట్లేసి గెలిపించి నిన్ను మంత్రిని చేస్తే ఈ మోజెస్ కుటుంబానికి, ఈ వర్గానికి మీరు చేసే న్యాయం ఇదా అని చెప్పి నేను అడుగుతున్నా. నేను అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు ఈ వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఈ వర్గాలను అణగదొక్కుతున్నారు, కానీ ఇంత బేసిగ్గుగా, ఇంత నిర్లజ్జుగా, ఇంత నిస్సిగ్గుగా ఏ మంత్రి వ్యవహరించలేదు ఈ సురేష్ గారు వ్యవహరించినట్లుగా. అందుకే ఈ మంత్రిని మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చేయాలా? ఈ డిజర్వ్స్ టు బి బర్త్రఫ్ ఫ్రమ్ ది క్యాబినెట్. క్యాబినెట్ నుంచి బర్త్రఫ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సురేష్ని. ఒక క్షణం కూడా అతను దళిత మంత్రిగా కొనసాగే హక్కు లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఏమి న్యాయం సార్ ఇది? దళిత వర్గాలందరూ నా మేనమామ, నా ఎస్సీలు, నా ఎస్టీలని ఈ వర్గాల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఈ వర్గాల మీద మీరు ఇనప పాదం మోపటం ఎంతవరకు ధర్మం అని చెప్పి నేను అడుగుతున్నా. ముందు నేను ఈ విషయం మాట్లాడుతున్నా, మీకేమైనా ఈ మోజెస్ చనిపోయిన విధానంలో నిజానిజాలు తెలుసుకోవాలని ఉంటే ముందు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి, సిఐని ఎస్ఐని అరెస్ట్ చేయండి, ఈ మంత్రిని బర్త్రఫ్ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి. ఇది అంతటి కేసు, ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసి నిజానిజాలు బయటకు తీయండి. ఎంత దుర్మార్గం అండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ధైర్యం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించగలరా? అతను
కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ, కానిస్టేబుల్ కావాలని ఆశపడుతూ రోజు ఒంగోలుకి వెళ్ళి కోచింగ్కి వెళ్తాడు అతను సురేయ మోజెస్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు అతను యూనిఫామ్ వేసుకోవాలని ఆశ. అతను మోజెస్ యూనిఫామ్ వేసుకోవాలన్న ఆశను ఈ పోలీసులే అడియాసలుగా చేసి వాడు ఆత్మహత్యకు పిసుగొలుపుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఎవరో తప్పు చేసేవాడితో ఇతను తిరుగుతున్నాడట. ఈ సంఘ సంస్కర్త సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన్ని పిలిచి వాడితో తిరగొద్దు వాడు తప్పడవాడు అని చెప్పి ఇతన్ని కొడతాడట. ఏం న్యాయం అండి? అయ్యా నేను కానిస్టేబుల్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను, మీలాగా నేను కూడా యూనిఫామ్ వేసుకోవాలనుకుంటున్నాను అని ఎంత చెప్పినా వినకుండా అతన్ని కొట్టి రేపు మీ నాన్నని తీసుకురావాలి. వాళ్ళ నాన్న ఏదో చిన్న పాస్టర్ పాపం, ఆయన ఏదో క్రైస్తవ బోధకుడు, ఆయన యేసు ప్రభు సేవ చేసుకున్నవాడు. అతన్ని పోలీస్ స్టేషన్కి పిలిచి తండ్రి కొడుకుని నిలబెట్టి అతని ఇష్టం వచ్చినట్టు నువ్వేమి సేవకుడురా, నువ్వేమి మత బోధకుడవరా, నీ ఇష్టం వచ్చినట్లుగా. జగన్మోహన్ రెడ్డి గారు వినాలి మీరు, ఇష్టం వచ్చినట్లుగా ఆ ఎస్ఐ బండబూతులు తిడితే ఇంతమందిని కన్నావేంటని ఇంకా నేను చెప్పలేను, నేను ఇంకా అవమానపరిచేటట్లుగా కులం పేరెత్తి కూడా దూషించి చేస్తే అవమానానికి గురయ్యాడు. ఇంటికి వెళ్ళి ఆ తండ్రికి మొహం చూపించలేక ఆ బిడ్డ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుని అతను ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. పోలీసులు ఆడావిడిగా లోకల్ పోలీస్ హాస్పిటల్ తీసుకెళ్లారు, తర్వాత ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఫైనల్గా గుంటూరు హాస్పిటల్కి తీసుకొచ్చారు. చనిపోయాడు అక్కడ. చనిపోతే అంటే ఈ మినిస్టర్ గారు రంగంలోకి దిగుతారు, సెటిల్మెంట్ చేశారు అంటే వాళ్ళు చంపుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ మంత్రులు మీ నాయకులు సెటిల్మెంట్ చేస్తారు, ఇంతేనా దళితుల పరిస్థితి రాష్ట్రంలో? ఏం తప్పు చేశాడనే మోజెస్ చనిపోయాడు. దళిత మాదిక వర్గానికి చెందిన మోజెస్ ఎందుకు శవం అయ్యాడు? ఈరోజునే ఇప్పుడు ఒక గంట క్రితమే నేను వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడా, గంట క్రితమే సమాధి చేశారు ఆ బిడ్డని. హృదయ విదారకమైన పరిస్థితి అది. ఈ మంత్రి, కొంతమంది స్థానిక వైసీపీ నాయకులు అక్కడ బేరం సెటిల్ చేశారు, సెటిల్ అయిపోయింది. వాళ్ళు చిన్ను తీసుకో అంటారంట మంత్రి గారు. మోజెస్ బతుకున్నా కూడా అంత సంపాదించలేడంటారంట. ఎంత దుర్మార్గం అండి. నేను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మందలించిన మీ ప్రభుత్వానికి సిగ్గు లేకుండా పోయింది. ప్రతిపక్షాలుగా మేము అడుగడుగునా అంతగడుగుతున్నా మీకు దీని పట్ల ఏమి చలనం లేదు. దున్నపోతు మీద వర్షం కురిసినట్లయింది మీ ప్రభుత్వ పరిస్థితి. మొన్న మీ హోంమంత్రి ఇలాకాలో అలాగే జరిగింది. దళితే ఒకడు, ఈ రోజున మోజెస్కి ఇక్కడ ఎర్రగొండపాలెంలో ఇలాగే జరిగింది. అంటే రాష్ట్రంలో దళితులకు రక్షణ ఏదని చెప్పి నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ ఏది? మీరెప్పుడైనా ముఖ్యమంత్రిగా నేను అడుగుతూ ఉన్నాను, ముఖ్యమంత్రిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను మీరు ముఖ్యమంత్రిగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ల మీద మీరు సమీక్ష చేయాలి. ప్రతి నవ్వుతున్నారు, మీరు నిజమండి. ముఖ్యమంత్రి ఎవరి 3 మంత్స్కి ఒకసారి క్వార్టర్లీ రివ్యూ అని ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేసులు ఏమిటి, ఎన్ని ఛార్జ్ షీట్లు పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందికి శిక్ష పడిందని అన్న. ఇతను ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఏ ఒక్కసారి కూడా ఈ దళితుల కేసుల మీద సమీక్ష చేయలేదు. అంత దుర్మార్గం ఇది. ఇది దళితులకు మేనమామ కాదు, ఇతను పెద్ద కంసమామ, కంసుని మించిన వాడు ఈ మామ దళితుల పక్షాన. చివరగా ఇంకొక క్వార్టర్ మిగిలింది, 3 నెలలు మిగిలింది, ఇప్పటికైనా సమీక్ష చేయండి. ఒక్క కేసులో మీ వాళ్ళు ఛార్జ్ షీట్ అయ్యలేదు.
దళిత వర్గాల దాడుల మీద ఒక్క కేసులో ఛార్జ్షీట్ వేయలేదు. ఒక్క కేసులో దళితుల మీద దాడుల మీద పాల్పడ్డ ముద్దాయిల మీద శిక్ష పడలేదు. అయినా కూడా మీకు చీమ కుట్టినట్లు లేదు. ఎన్సిఆర్బి రికార్డుల ప్రకారమే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్స్ ప్రకారమే 188 మంది దళితులను పట్టును పెట్టుకున్నారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మీ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 188 మందిని పట్టును పెట్టుకున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం. మీరు మానసికంగా ఓ దళిత వ్యతిరేకి. మీరు దళితులు నా బంధువులు అంటూనే ఆ బంధువులని చెప్పబడే దళితుల మీద అఘాయిత్యాలు చేస్తున్న ఆ వ్యక్తి మీరు. ఇంత అత్యాచారాలు జరుగుతున్న కిమ్మం అనకుండా చర్య తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నప్పటికి కూడా బాధ్యత తీసుకోని వ్యక్తి మీరని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేయటానికి చాలా బాధపడుతున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉంది దళితుల మీద దాడుల విషయంలో మన రాష్ట్రం మీ ముఖ్యమంత్రిత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి సమాధానం చెబుతారు ఈ దళిత జాతికని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మినిస్టర్ని బర్త్రఫ్ చేయండి. ఏమి మాట్లాడే బుద్ధి లేని మాట్లాడి ఆ సీఎం చేస్తాయని అరెస్ట్ చేయండి. 306 అని ఎస్సీ యాక్ట్ కేసు పెట్టండి. కులం కృష్ణ దర్యాప్తు చేయటం కోసం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. ఇది మీరు చేయవలసింది.